మండలం లక్ష్మీపురం గ్రామంలో సర్వే నంబర్ 248/1 248/3 25 సెంట్ల భూమిని 26/11/1987లో నెక్కలపు రామయ్య లక్ష్మీపురం రైతుల కొరకు నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్ వారి గిడ్డంగి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ భూమిని 2014 సంవత్సరంలో లక్ష్మీపురం ఫిషర్మెన్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ గోదా నరసింహారావు పేరట అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లు గ్రామస్తులు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనపరుచుకుని రైతులకు ఉపయోగపడే విధంగా ఏదైనా నిర్మాణాలు చేపట్టాలని కోరిన గ్రామస్తులు అక్రమ రిజిస్ట్రేషన్కు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు. నమస్కారం అండి, నా పేరు గోగినేని శ్రీనివాసరావు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ అండి. మా గ్రామంలో ఉన్నటువంటి యొక్క విత్తన శుద్ధి కర్మాగారానికి 1987లో 100 ఎకరాల భూస్వామి అయినటువంటి నెక్కడపు రామయ్య గారు ఒక 25 సెంట్లు ఇచ్చి ఉన్నారు ప్రజలకి ఉపయోగార్థం. కానీ అతనికి పిల్లలు లేరు, కానీ ఒక వంశోద్ధారకుడు కావాలని చెప్పి దత్తపుత్రుడు ఒక అతను వెంకట సత్యనారాయణ అతన్ని దత్త తీసుకున్నారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత అనంతరం 2014లో ప్రజలకి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసినటువంటి యొక్క భూమిని అక్రమంగా దొంగ రిజిస్ట్రేషన్తో వేరే 2014లో ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్లో దొంగ చెరువుని ఆక్రమించుకుని గోదానశరవనేటటువంటి వ్యక్తి పేరు మీద ఇది రిజిస్ట్రేషన్ చేసి ప్రజల్ని లక్ష్మీపురం ప్రజల్ని గ్రామ పంచాయతీ వాళ్ళని అపోహ పెడుతూ ప్రలోభాలకి మాలు గురి పెడుతూ ఇంకోటి ఆన్లైన్ చేస్తాం ఇంకోటి చేస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా చేసుకుంటూ దీన్ని ప్రజలకి అందకుండా ప్రజలకు ఉపయోగపడకుండా చేస్తూ ఒక రౌడీయిజంగా ఒక దుర్మార్గతనంగా ఒక విధానంలో చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు లక్ష్మీపురం ప్రజల మొత్తం వినపం మీద కొద్దిగా మాకు న్యాయం కావాలని న్యాయం చేయాలని కోరుతూ ఈ యొక్క విత్తన శుద్ధి సహకార సంఘం యొక్క డైరెక్టర్లు వాళ్ళ పేర్లు కూడా ఆ శిలాఫలకం మీద ఉన్నాయి. ఆయన స్థలదాత అని ఆ గోడౌన్ కూడా ఆ రోజుల్లో 1987లో కట్టినటువంటి గోడౌన్ కూడా ఉంది. దాని మీద అక్షరాలు ఉన్నాయి, ఆ విధంగా శిలాఫలకం ఉంది, ఆ రోజుల్లో కట్టినటువంటిది. అదంతా చూసుకుని కూడా పరిగణించుకుని కలెక్టర్ గారు ప్రజలకి ఎన్టీఆర్ జిల్లాలో లక్ష్మీపురం గ్రామానికి తిరువూరు మండలంలోని న్యాయం చేయాలని కోరుతూ ప్రతి ఇటువంటి వాళ్ళ మీద దురాఘాతమైనటువంటి మామూలుగా చేసినటువంటి ఫ్రాడ్ చర్యలకి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ సవినయంగా కలెక్టర్ గారికి నమస్కరించి విన్నపం చేసుకుంటున్నాం.